சரி நின்ன லாஸ்ட் ஆஃப் கேம் இந்த నోట్ ప్యాడ్లోనా అంటే ఒక ఫైల్తో వర్క్ చేయడం ఓకే సో నోట్ ప్యాడ్ అనేది లేదా టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఎలా క్లోజ్ చేసుకోవాలి దాంట్లో టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి సేవ్ ఎలా చేసుకోవాలి అలాగే ఆ ఫైల్ని మనం ఎక్కడికైనా ఎలా మూవ్ చేయాలి ఎలా కాపీ చేయాలి ఓకే సో నిన్న క్లాస్లో అయింది అయితే మనం విండోస్లో ఇంకొక కాంపోనెంట్ మనకి వర్కింగ్ విత్ రీసైకిల్ మీద వర్కింగ్ విత్ రీసైకిల్ బిన్ రీసైకిల్ బిన్ అంటే మనకి జస్ట్ లైక్ డస్ట్బిన్ అనమాట అంటే వేస్ట్ పేపర్లో ఏం చేస్తాం డస్ట్బిన్లో పెడేస్తాం అలాగే రీసైకిల్ బిన్ అనేది ఏంటంటే మనకి అవసరం లేనటువంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏవైతే ఉంటాయో ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేసేస్తాం రిమూవ్ చేసిస్తే సమ్టైమ్స్ మనం రిమూవ్ చేసిన తర్వాత పొరపాటును చేసేయవచ్చు సో మళ్ళీ మనకు కావాలనుకుంటే అప్పుడేంటి పరిస్థితి పోతుంది కదా మరి రాదు కదా అలా పొరపాటును ఎవరైనా డిలీట్ చేసినా సరే పూర్తిగా డిలీట్ అవ్వకుండా టెంపరీగా ఆ డిలీటెడ్ ఫైల్స్ ఫోల్డర్స్ని స్టోర్ చేసేదే రీసైకిల్ బిన్ ఓకే రీసైకిల్ బిన్ అనేది ఒక సిస్టమ్ ఐకాన్ నేను చెప్పాను సిస్టమ్ ఐకాన్స్ యూజర్ ఐకాన్స్ అనేది సో రీసైకిల్ బిన్ అనేది సిస్టమ్ ఐకాన్ ఏవైతే మనం డిలీట్ చేసేస్తున్నామో ఫైల్స్ ఫోల్డర్స్ వాటిని టెంపరీగా స్టోర్ చేసి ఉంచుతుంది అయితే మళ్ళీ వాటిని మనం ఎలా రికవరీ చేయడం సో రీసైకిల్ బిన్లోకి మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒక డస్ట్బిన్ లాగా బొమ్మ ఉంది ఓకే రీసైకిల్ బిన్ అని ఉంటుంది సో దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఆ రీసైకిల్ బిన్ అనేది ఓపెన్ చేస్తే దీంట్లో ఆల్రెడీ డిలీట్ చేసినటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి మనం అంటే ఒక సిస్టమ్ దగ్గర ఎంతమంది అయినా యూజ్ చేయొచ్చు అంటే యూజర్స్ ఉండొచ్చు సో అందరూ డిలీట్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి దీంట్లో మీకు పొరపాటున చేర్పించినటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మీకు మళ్ళీ కావాలనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఎగ్జాంపుల్కి అక్కడ ఇందిరా అని ఉంది ఆ ఫైల్ మీకు కావాలి సో అది ఎక్కడ డిలీట్ అయిందో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట బై క్లికింగ్ ఆన్ రీస్టోర్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేస్తారు జస్ట్ రైట్ క్లిక్ చేస్తే రీస్టోర్ అంటే అది ఎక్కడి నుంచి చెరిగిపోయిందో అక్కడికి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన డెస్క్టాప్ మీద ఫైల్ ఉంది ఓకే సో డెస్క్టాప్ మీద టెస్ట్ అని ఉంది ఇది రీసైకిల్ బిన్లోకి వెళ్ళాలంటే అది ప్రత్యేకంగా మనం రీసైకిల్ బిన్ పంపించక్కర్లేదు డిలీట్ చేస్తే వెళ్ళిపోతాయి సో రైట్ క్లిక్ చేసి మీరు ఏదైనా సరే ఒక ఫైల్ని డిలీట్ చేశారనుకోండి ఎస్ అనగానే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మెసేజ్ కూడా మీకు ఏమొస్తుందంటే ఆర్ షూర్ యూ వాంట్ టు మూవ్ దిస్ ఫోల్డర్ ఆర్ ఫైల్ టు ద రీసైకిల్ బిన్ అని అంటుంది అంటే మీకు డిలీట్ చేస్తామని కంప్యూటర్ కూడా చెప్పట్లేదు రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది సో మీరు ఎస్ అని ఎప్పుడైతే అంటారో అది రీసైకిల్ బిన్లోకి స్టోర్ అవుతుంది సో రీసైకిల్ బిన్ మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని ఆ టెస్ట్ అనే ఫైల్ మీకు ఎప్పుడైనా అంటే వెంటనే కాదు ఎప్పుడైనా మళ్ళీ మీకు కావాలి అనుకుంటే సో టెస్ట్ అనేది ఎక్కడ ఉందో చూస్తారు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఎక్కడ ఉంది టెస్ట్ సో దీన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ రీస్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు ఇది ఈ వెర్షన్లో మనకు అక్కడైతే రీసైకిల్ బిన్లో ఫైల్ మెను ఉంటుంది దాంట్లో రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేసినా సరే మీకు ఏదైనా మీరు ఫైల్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి రీస్టోర్ అనే వాటిని క్లిక్ చేయాలి ఓకే సో అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది రీస్టోర్ అంటే ఇంతకుముందు ఎక్కడైతే డిలీట్ చేయబడిందో ఆ ఏరియాకే వెళ్తుంది సపోజ్ మీరు డి డ్రైవ్లోనే ఏదో ఒక ఫోల్డర్లోంచి డిలీట్ చేశారనుకోండి మళ్ళీ రీస్టోర్ అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్తుంది ఓకే సో మనం ఫైల్ని రీస్టోర్ చేయాలంటే ఏంటి స్టెప్స్ రీస్టోర్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఏదైనా సరే ఏం చేయాలి ఫస్ట్ రీసైకిల్ బిన్ ఓపెన్ చేయాలి ఓపెన్ రీసైకిల్ బిన్ ఓకే తర్వాత సెలెక్ట్ డిజైర్డ్ ఆర్ రిక్వైర్డ్ ఫైల్ డిజైర్డ్ అన్నా రిక్వైర్డ్ అన్నా ఓకే డిజైర్డ్ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఓకే తర్వాత క్లిక్ ఆన్ ఫైల్ మెను అని ఉంటుంది లేదా రైట్ క్లిక్ ఆన్ ఫైల్ ఐకాన్ రైట్ క్లిక్ ఆన్ ఫైల్ ఐకాన్ తర్వాత రిజిస్టర్ ఆప్షన్ అంటే ఈ స్టెప్స్ ఎందుకు రాశానంటే
మీరు ఈ విధంగా చేస్తే మీకు గుర్తుంటదన్నమాట ఓకే అప్పుడు ఆ ఫైల్ మీకు డైరెక్ట్ గా ఎక్కడైతే డిలీట్ చేయబడిందో ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది ఓకే అలాగే మనకి రీసైక్లింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి ఇవేవి మనకు అవసరం లేదు పర్మనెంట్ గా మనం చేర్చుకుందాం అనుకున్నాం సో మరి ఆ ఇంకొకటి చూడండి రీసైక్లింగ్ లో మీరు ఫైల్స్ ఫోల్డర్స్ స్టోర్ అయినా అది మనకి సిస్టం లో మెమరీకి వేస్ట్ కదా సిస్టం లో ఉన్నట్టే సో అవి డిలీట్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు మంచిది దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ ఎంప్టీ రీసైకిల్ బిన్ అని ఉంటుంది ఇక్కడ ఎంప్టీ రీసైకిల్ బిన్ ఓకే సో మామూలుగా ఫైల్లోకి వెళ్ళి ఎంప్టీ రీసైకిల్ బిన్ అని కానీ లేదా డైరెక్ట్గా షార్ట్ కట్ టూల్ ఎంప్టీ రీసైకిల్ బిన్ అని కానీ క్లిక్ చేస్తారు ఒకసారి మీరు ఎంప్టీ రీసైకిల్ బిన్ క్లిక్ చేశాక ఎస్ అన్నారనుకోండి ఆ ఫైల్స్ ఫోల్డర్స్ పెర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి మళ్ళీ మీకు రావు వన్స్ వీ డిలీట్ ఎనీ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఇట్ కెనాట్ బి రికవర్డ్ దాంట్లో మరి మార్పు ఏం లేదు సో మనం ఒకసారి చెరిపే ముందు ఆలోచించుకొని డిలీట్ చేయాలి ఎంప్టీ రీసైకిల్ ఓకే సో మనది కాదు కాబట్టి ఇది ఉంచేస్తున్నాను డిలీట్ చేసేస్తాం ఒకవేళ మనకి ఏదైనా ఫైల్స్ మనం క్రియేట్ చేసుకున్నవి మనకి పర్మనెంట్గా అవసరం లేదు అందులో ఒక 30 ఫైల్స్ ఉన్నాయి రీసైకిల్లో ఒక 5 ఫైల్స్ మనకి ష్యూర్ అనమాట మరి అవసరం లేదు మనకి సో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు ఎలా అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు ఒక ఫైల్ని అది ఒకటే సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది లేదా ఒక ఫైల్ చెరవాలనుకోండి ఫైల్ డిలీట్ చేయాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని మీకు ఏవేవి కావాలో ఆ బటన్స్ క్లిక్ చేస్తారు అంటే ఆ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తారు గుర్తుపెట్టుకోండి కాన్సిక్యూటివ్గా అంటే ఇప్పుడు ఫైల్స్ ఎలా ఉన్నాయి ఒక 6 ఫైల్స్ ఉన్నాయి మొత్తం అన్ని ఫైల్స్ ఒకేసారి సెలెక్ట్ చేయాలి అంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తారు కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ ఓకే లేదు ఇది చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైవ్ 6 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 1, 6 సెలెక్ట్ చేసి అంటే ఆరిజినే డిలీట్ చేయాలనుకోండి ఫస్ట్ ఫైల్ 6th ఫైల్ డిలీట్ చేయాలనుకోండి అప్పుడు మీరు కంట్రోల్ బటన్ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఈ ఫైల్ సెలెక్ట్ చేయాలి కంట్రోల్ పడుతుంది ఓకే అది ఇండివిజువల్ సెలెక్షన్ కాన్సిక్యూటివ్ సెలెక్షన్ కావాలంటే అంటే 1, 2, 3 వరుసగా ఈ 3 డిలీట్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని వాటిని క్లిక్ చేయాలి షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్తో సెలెక్ట్ చేయాలి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే ఒక్కొక్కటే మీకు ఏది కావాలో సెలెక్ట్ అవుతుంది ఓకే సో ఈ 3 డిఫరెంట్ అనమాట ఓకే నెక్స్ట్ సార్ ప్లస్ డిలీట్ అయితే పర్మనెంట్ డిలీట్ అన్నారు సార్ ఒక ఫైల్ డిలీట్ రీసైల్ బిల్లోకి వస్తుందా ఇంకా రాదా షిఫ్ట్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేస్తే రీసైల్ బిల్లోకి రాదు పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది ఓన్లీ డిలీట్ ప్రెస్ చేస్తేనే రీసైకిల్ సో ఇప్పుడు చెప్పిన టెర్మినాలజీ ఏంటంటే ఎంప్టీ రీసైకిల్ బిన్ ఎంప్టీ అంటే ఖాళీ అనమాట టోటల్గా ఆ ట్రాష్ అంతా తీసి పారేస్తాం సో ఎంప్టీ రీసైకిల్ బిన్ క్లిక్ చేసి వీ వాంట్ టు క్లియర్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఎస్ అంటే డిలీట్ అయిపోతుంది అది మళ్ళీ మీకు ఏవి రావు సో రీసైకిల్ బిన్ అనేది సిస్టమ్ ఐకాన్ అక్కడ మనం చూసుకోవాలి ఇది నిన్న ఒకటి చెప్దాం అనుకున్న పాయింట్ సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్లో టోటల్ 100 మార్క్స్ ఉంటుంది థియరీ పేపర్ దాంట్లో 15 మార్క్స్వి మీరు ఖచ్చితంగా రాయాల్సినవి 4 అవుట్ ఆఫ్ 6 అనమాట అంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు పెద్ద క్వశ్చన్స్ దాంట్లో మీరు 4 ఆన్సర్ చేయాలి 15 6 ఎంత సారీ 4 ఎంత 60 మార్క్స్ అది సో 60 మార్కులు పెద్ద క్వశ్చన్లు అలాగే 5 మార్క్స్వి 8 ఉంటాయి 5 8 40 అంటే 60 40 100 5 మార్క్స్ దానికి ఎక్కడ మీకు చాయిస్ ఉండదు పడిచినవన్నీ రాయాల్సిందే ఓకే నెక్స్ట్ సో విండోస్ మనం జస్ట్ బేసిక్గా ఆపరేట్ చేసినప్పుడు మనకు తెలియాల్సింది ఫైల్ ఎలా క్రియేట్ చేయడం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయడం ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేయాలి ఐకాన్స్ని ఏ విధంగా చూడాలి సో ఏ విధంగా చూడాలి అంటే అర్థం ఏంటంటే నిన్న విండోస్ ఎక్స్ప్లోరర్ చెప్పాను షార్ట్ కట్ ఏంటి విండోస్ లోగో కీబోర్డ్లో మనకి విండోస్ లోగో ఉంటుంది ప్లస్ ఈ అనే బటన్ ప్రెస్ చేయాలి సో ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు దీంట్లో ఏవేవి ఫైల్స్ కావాలో చూసుకోవడానికి అన్ని వ్యూస్ చూస్తారు అయితే ఏమైనా మనం
మూవ్ చేయాలన్నా కట్ కాపీ పేస్ట్ చేయాలన్నా ఇక్కడ నుండి ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ ఐకాన్స్ చూసేటప్పుడు వ్యూ డిఫరెంట్ ఐకాన్స్, ఐకాన్స్ని డిఫరెంట్ వేస్లో చూడవచ్చు. ఏంటి అంటే ఇక్కడ మీరు మౌస్ బటన్ అని క్లిక్ చేస్తే, ఓకే చూడండి ఇక్కడ వ్యూ బటన్ ఇది, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, మీడియం, స్క్రీన్, స్మాల్ ఐకాన్స్, లిస్ట్ డీటెయిల్స్ అండ్ కంటెంట్ అని. ఓకే సో కంటెంట్ అంటే పర్టికులర్గా మెసేజ్ అందులో ఏముందంటే ఒక లైన్ కనిపిస్తుంది. అలాగే టైల్స్ అంటే చిన్న ఐకాన్స్ రూపంలో కనిపిస్తాయి స్మాల్లో. డీటెయిల్స్ అంటే ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఓకే ఏ పాత్రలో ఉంది, లేదా ఎప్పుడు మాడిఫై అయింది. ఓకే క్రియేట్ అవడం వేరు, మాడిఫై అవడం వేరు. క్రియేట్ అవడం అంటే ఫైల్ క్రియేట్ చేయడం, మాడిఫై అంటే ఒకసారి క్రియేట్ కాబడినటువంటి ఫైల్ మళ్ళీ మీరు ఎప్పుడు ఓపెన్ చేశారన్నది ఆ పర్టికులర్ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు క్లియర్గా ఇక్కడ నేము, డేటు, టైపు, సైజు, దాని తాలూకా లెంత్ అంటే అది ఎంత మెమరీ ఉన్నటువంటి ఫైల్, ఎప్పుడు క్రియేట్ చేయబడింది, అలాగే సైజ్ ఎంత, ప్లస్ దాని తాలూకా ఫుల్ నేమ్ కనిపిస్తుంది. అదే మీరు ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ పెట్టారనుకోండి, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, ఐకాన్స్ కొంచెం పెద్ద సైజులో కనిపిస్తాయి. అది జస్ట్ ఐకాన్స్ని డిఫరెంట్ వ్యూలో చూడడానికి. ఓకే నెక్స్ట్ ఈ కాంపోనెంట్స్ మనకి జస్ట్ తెలిస్తే చాలు విండోస్ పరంగా. నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్. మేజర్ పార్ట్ మనం వర్క్ చేసేది ఓకే, అలాగే ఎగ్జామ్స్లో రాయాల్సింది కూడా ఎక్కువ ఎంఎస్ ఆఫీస్ మీద ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్గా కూడా మీకు అది బాగా రావాలి. ప్రీవియస్ క్లాస్లో ఇంకేం డౌట్ ఉంటే అడిగేది. నెక్స్ట్ టాపిక్ చెప్తున్నప్పుడు షార్ట్ కట్స్ అంటే ఒక దగ్గర బ్యాక్ పేజ్లో అంటే రన్నింగ్ నోట్స్లోనే కాకుండా వెనకాల షార్ట్ కట్ కీస్ అని పెట్టేసుకొని ఆ ఏదైతే చెప్తామో ఆ షార్ట్ కట్ వేరే రాసుకున్నారనుకోండి ఒకే దగ్గర ఉంటాయి అన్ని. ఓకే సో ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ అనేది మనం మాట్లాడే ముందు ఒక టెర్మినాలజీ మనకు తెలిసి ఉండాలి. అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే సాఫ్ట్వేర్ ఎన్ని రకాలని చెప్పాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అలాగే యూటిలిటీ సాఫ్ట్వేర్, అలాగే కంపైలర్ సాఫ్ట్వేర్. బేసిక్గా అయితే టూ కింద కేటగిరీస్ చేస్తారు, ఇన్ డెప్త్గా వెళ్తే మనకి ఫోర్ టైప్స్ అప్లికేషన్స్ ఉంటాయి, సారీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మనం మొదట చెప్పిన ఏదైతే ఉందో అది అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే అప్లికేషన్ మీన్స్ యూసేజ్, అంటే ఎండ్ యూజర్ అనేవాడు సిస్టమ్ దగ్గర కూర్చొని తనకి కావాల్సిన డేటాతో మ్యానిపులేట్ చేయడానికి, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రెండు స్టోర్ చేయడానికి ఉపయోగపడేదాన్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఎగ్జాంపుల్కి టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్. పేజ్ మేకర్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఫోటోషాప్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం, మనం డైరెక్ట్గా వాటిని ఓపెన్ చేసి దాంతో వర్క్ చేస్తున్నాం. ఓకే ఎంఎస్ ఆఫీస్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేరే, కాకపోతే దాన్ని ఎంఎస్ ఆఫీస్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అను, ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ షూట్ అంటాం. అప్లికేషన్ షూట్ లేదా అప్లికేషన్ ప్యాకేజ్. అప్లికేషన్ ప్యాకేజ్. సో అప్లికేషన్ ప్యాకేజ్ అని అన్నాడంటే అర్థం ఏంటి, దాంట్లో గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయని అర్థం. ఓకే సో గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ దీంట్లో ఏమున్నాయంటే యాజ్ పర్ యువర్ సిలబస్ మనం మాట్లాడేది ఎయిట్ ఉంటాయి. యాక్చువల్గా మనం మాట్లాడేది ఏంటంటే కేవలం మూడింటి గురించే. సో దాంట్లో ఎంఎస్ వర్డ్, అలాగే ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే ఇవి ఎంఎస్ యాక్సెస్ కూడా మనకి ఎంఎస్ ఆఫీస్లో కొన్ని డిగ్రీకి వాటికి అయితే ఎంఎస్ యాక్సెస్ కూడా ఉంటుంది. అయితే ఏంటంటే ఇవి కాకుండా ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అవి మనకి ఏంటంటే విండోస్ వెర్షన్ ఎలాగైతే అప్గ్రేడ్ అవుతుంటుందో, లేటెస్ట్గా వస్తుంటుందో, ఎంఎస్ ఆఫీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ వస్తుంటాయి. ఆ వెర్షన్స్ వచ్చేటప్పుడు అందరికీ ఉపయోగపడేవన్నీ దాంట్లో యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అని ఉంది,
ఓకే సో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ యాక్సెస్ కాకుండా ఇంకా పబ్లిషర్ ఉంది అది దేనికి అంటే మనం విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవడానికి చిన్న చిన్న టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఓకే అలాంటి వాటికి వాడతారు అలా మనకి ఎంఎస్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అని ఉంది మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అని అది ఇంటర్నెట్లో మనం ఈమెయిల్స్ని వాటిని సెండ్ చేసుకోవడానికి వాటికి వాడతాం సో ఇవన్నీ మైక్రోసాఫ్ట్వే కాకపోతే ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్లో ఉపయోగపడేవి ఏంటి అంటే ఇప్పుడు మన యాజ్ పర్ సిలబస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ మూడే మనం ఉపయోగిస్తాం దీంట్లో ఫస్ట్ మనం ఈరోజు మాట్లాడబోయేది మైక్రోసాఫ్ట్ వర్డ్ సో వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ అనేది కంపెనీ పేరు వర్డ్ అని ఎందుకు పేరు పెట్టారంటే మనం ఆఫీసుల్లో వర్క్ చేసినప్పుడు ఎలాంటి వర్క్లు చేస్తాం జనరల్గా ఏదైనా ఒక ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు లేదా పర్సనల్ యూసేజ్ అవ్వచ్చు ఒక కంప్యూటర్ మనం కూర్చొని ఎలాంటి వర్క్లు చేస్తాం అయితే లెటర్స్ టైప్ చేస్తాం లేదా ఏదైనా ఒక నోట్స్ టైప్ చేసుకుంటాం లేదంటే ఆర్డర్స్ కానీ మెమోస్ కానీ ఓకే ఇలాంటివన్నీ టైప్ చేస్తాం ఇంకా ట్యాబులర్ ఫార్మేట్లో ఉన్న కొన్ని డేటాలు ఎంటర్ చేస్తాం అంటే మార్క్ లిస్టు ఓకే ర్యాంకింగ్ లిస్టులు అలాగే ఇప్పుడు జనాభా లెక్కలు వస్తారు కదా ఏముంటాయి వాటిలో నేమ్ ఆఫ్ ది హౌస్ హోల్డర్ తర్వాత నేమ్ ఆఫ్ ది మండలం తర్వాత విలేజ్ ఇలాగే ఉంటాయి పాపులేషన్ అంతా మేల్ అంతా ఫిమేల్ అంతా సో అవన్నీ మనకి రోస్ కాలమ్స్లో ఉంటాయి అలాంటివి ఎంటర్ చేస్తాం ఓకే సో అవి తక్కువ స్థాయిలో అంటే కేవలం ఒక మార్క్ లిస్ట్ సీరియల్ నెంబరు నేము స్టూడెంట్ అంటే నేము తెలుగు ఇంగ్లీషు అలా సబ్జెక్ట్ మార్క్స్ ఉండి ఒక 6 or 7 columns, 8 columns మ్యాక్సిమం ఉండి అలాంటి డేటా ఎంటర్ చేయడానికి లెటర్స్ డాక్యుమెంట్స్ ఓకే సో నోట్స్లు కానీ మీ ఇష్టం అంటే పారాగ్రాఫ్ రూపంలో మీరు ఏదైతే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మ్యాక్సిమం ఎంఎస్ వర్డ్లో ఎంటర్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు మనకి నేమ్ ఆఫ్ ది విలేజ్ మండలం అందులో మళ్ళీ మేల్ ఎంత ఫిమేల్ ఎంత చిల్డ్రన్ ఎంత వాళ్ళ తాలూకా ఇంకా హౌస్ రేషన్ కార్డ్ నెంబరు ఇలా కాలమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అవన్నీ ఆ ట్యాబ్లర్ ఫార్మేట్లో ఉన్న డేటాని ఎక్కువ మొత్తంలో మ్యానిపులేట్ చేయాలి అంటే దానికి ఎక్సెల్ అనేది ఉంది ఓకే సో దాంట్లో ఏంటంటే ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలాగే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో మార్చుకోవడం పర్టికులర్గా కావాల్సిన రికార్డ్స్ని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ మనం ఎక్సెల్లో చేస్తాం అలాగే ఇంకోటి ఉంది ఏంటంటే ఒక విషయాన్ని అవతల వ్యక్తికి చెప్పేటప్పుడు కొంచెం క్లియర్ కట్గా అర్థమైనట్టు చెప్పడం దానికి ఏంటంటే ఎగ్జాంపుల్కి మనం చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏ ఫర్ యాపిల్ అని ఉంది ఏ ఫర్ యాపిల్ మే నేర్చుకున్నప్పుడైతే కేవలం బోర్డు మీద ఏబి లెటర్స్ రాసేవారు కిందన యాపిల్ బి ఫర్ బ్యాట్ అని రాసేవారు అది కంటస్థ పెట్టుకొని మేము చదివాం లేటర్ అని మా తర్వాత కొంచెం వచ్చిన పిల్లలకి ఏంటంటే ఆల్ఫాబెట్ చార్ట్ వచ్చింది సో దాంట్లో ఏంటంటే ఏ టు జెడ్ లెటర్స్ ఉంటాయి ఏ ఫర్ యాపిల్ బొమ్మ కనిపిస్తుంది అలాగే అందరం చదివాం ఆ తర్వాత వచ్చే జనరేషన్కి వచ్చేసాకల్లా ఇప్పుడు ఏమవుతుంది స్క్రీన్ మీద మనకి ఎల్కేజీ రూమ్లోకి వెళ్ళాం అనుకోండి ఒక పెద్ద వాల్ మీద పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ ప్లే చేస్తున్నారు అక్కడ డైరెక్ట్గా ఒక వీడియో ప్లే చేస్తారు ఒక మమ్మీ వాళ్ళ పాపను తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక యాపిల్ పట్టుకొని హాయ్ నాన్న దిస్ ఈజ్ యాపిల్ అని చూపిస్తారు మేము నేర్చుకున్నది యాపిల్ గురించి ఏ ఫర్ యాపిలే ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటుంది కూడా ఏ ఫర్ యాపిలే రెండింటికి ఏంటి తేడా ఇంపార్టెన్స్ ఆఫ్ విజువలైజేషన్ సో ఒక విషయాన్ని ఒక కంటెంట్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత బాగా చేయగలము అన్నదాన్ని బట్టి మన బ్రెయిన్లోకి అది వెళ్తుంది ఆ విధంగా చేయడానికి మనకి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఒకటి ఉంది ఓకే అలాగే ఎంఎస్ యాక్సెస్ అనేది ఉంది అదేంటంటే డేటాబేస్ అనమాట అది మన సిలబస్లో లేదు సో ఈ మూడు మనం నేర్చుకుంటాం అయితే దీంట్లో ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా వర్డ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసర్ అంటారు ప్రాసెసింగ్ అంటే ఏంటి ఒక వర్డ్స్ని మనం ఎంటర్ చేయడం ఓకే ఎంటర్ చేయడం అంటే టైప్ చేయడం మనకు కావాల్సిన పదాలని లేదా పారాగ్రాఫ్లని టైప్ చేసుకోవడం వాటికి కలర్స్ మార్చడం పదాలని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం ఓకే సో వాటిని అలైన్ చేసుకోవడం ఓకే అవసరమైనప్పుడు మళ్ళీ చూడాలంటే దాన్ని ఒక దగ్గర సేవ్ చేసుకోవడం అవసరమైతే దాన్ని ప్రింట్ తీసుకోవడం ఇది జనరల్గా సో ఇలా ఈ పనులన్నీ చేసుకునేదాన్ని అంటే ఉపయోగపడేదాన్ని వర్డ్ ప్రాసెసర్ అంటారు ఏ వర్డ్ ప్రాసెసర్ ఈజ్ ఎన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ యూజ్ టు ఎంటర్ డేటా మాడిఫై డేటా లేదా మ్యానిపులేట్ డేటా అండ్ సేవ్ ద డేటా అండ్ ప్రింట్ ద డేటా మనకు కావాలంటే ప్రింట్ కూడా దా
ప్రింట్ తీసుకోవచ్చు ప్రింటర్ ద్వారా. ఎప్పుడైనా మనకు కావాలంటే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు మనం దాచినటువంటి ఫైల్ని. ఓకే రైట్. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, వర్డ్ ప్రాసెసర్, ఎంఎస్ వర్డ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసర్. ఓకేనా? సో వర్డ్ ప్రాసెసర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒక ఎంఎస్ వర్డే కాదు, నోట్ ప్యాడ్ కూడా వర్డ్ ప్రాసెసరే, వర్డ్ ప్యాడ్ కూడా వర్డ్ ప్రాసెసరే, ఎంఎస్ వర్డ్ కూడా వర్డ్ ప్రాసెసరే. సపోజ్ మీకు బిట్స్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎనే నాట్ ఏ వర్డ్ ప్రాసెసర్ అని రాసండి. రాసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, ఎంఎస్ ఎక్సెల్. ఆన్సర్ ఏంటి? ఎంఎస్ ఎక్సెల్. ఎందుకంటే అది వర్డ్ ప్రాసెసర్ కాదు, అది వేరు. ఓకే. సో అలాంటి బిట్స్కి మనం ఈ పదం తెలిసి ఉండాలి మనకి, వర్డ్ ప్రాసెసర్ అంటే ఏంటి రైట్. సో ఎంఎస్ వర్డ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసర్. అయితే మరి ఎంఎస్ వర్డ్తో మనం ఎలా వర్క్ చేయాలి ఏంటి చూద్దాం. ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ తాలూకా ఎంఎస్ ఆఫీస్ అనే ఒక ప్యాకేజ్లో మెయిన్. ఇప్పుడే ఇంకా ఎంఎస్ వర్డ్ స్టార్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి, అది స్టాప్ చేసి మళ్ళీ మళ్ళీ ప్లే చేయండి, ఇంకోటి రికార్డ్ చేయండి.